బిడ్డలారా ముచ్చటేందంటే ఎరుకడికి పార్వతం మాట శంకర్ను తోటి పోటీ కట్టిందట. ఏమని కట్టింది? నేను పురుగు ముట్టని పుష్పము, కప్ప ముట్టని నీళ్లు తెస్తా, ఏదో చేస్తా అని షరతు కట్టిందట పార్వతి శంకరుని తోటి. ఈ శంకరుడు తక్కువడా, మూడు కన్నులోడు, హమ్మో ఈ దండం పెడితి. ఇక ఈ పార్వతికి నీళ్లు దొరకని ఇస్తలేడు, పుష్పం దొరకని ఇస్తలేడు. అందుకనే ఇప్పుడు పొంగులేడి సీనయ్య కూడా నేను ఏదో చేస్తానని ఖమ్మం ఇలాగలో నా తడాకేందో చూపిస్తా అని పొంగులేడి సీనయ్య సిట్కేసి దండం పెడితే కొన్నంత బలగాన్ని పిలుచుకొని ఆ మంచి పెద్ద మనిషి అనే ఢిల్లీలో నిన్న జోడో యాత్ర చేసి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా చేసిన మనిషిని కూడా ఒప్పించి మెప్పించి ఖమ్మం ఇలాగల అడుగు పెట్టించి రెండు ముచ్చట్లు జనాలకు వినబెడదామంటే ఇగో అడుగు అడుగున అడ్డంకులు జరుగుతున్నాయట. మరి ఈ అడ్డంకుల కథ, మరి అడ్డంకుల వెనకాల ఏం కథ నడుస్తుంది? ఆ భాగవతం ఏంది? ఇగో ఈ పిల్లగాడు మరి ఏం చెప్పాడో ఇందా చెప్పు పిల్లగా, ఏందంటావు ఈ కథ? ఇప్పుడు ఈరోజు ప్రజాగర్జన పేరుతోనే ఏదైతే భట్టి గారి పాదయాత్ర ముగింపు సభ ఉన్నదో ఆ సభలోనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అట్లనే జూపల్లి కృష్ణారావు గారు ఈరోజు జాయిన్ అవుతున్నారు పార్టీలో అఫీషియల్గా. మరి ఇటువంటి సభ కని విని ఎరగని రీతిలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈ సభ వైపు చూస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ 1700 వాహనాలు ఇవాళ సీజ్ చేయడం, 1700 వాహనాలు ఇవాళ సీజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఖమ్మం చుట్టుపక్కల చెక్ పోస్టుల దగ్గర మొత్తం ప్రజా సమీకరణ ఏదైతే ఉన్నదో అది జరగనీయకుండా 1700 వాహనాలు ఇవాళ సీజ్ చేయడం జరిగింది. జనాలు రాకుండా అయితే దాదాపు 90 లక్షలతోని ఆర్టీసీ బస్సులకు మాట్లాడితే కేసీఆర్ గారు మరి ఇది ఆర్టీసీ బస్సులు ఇవ్వద్దు ఈ సభకు అని చెప్పేసి హుకుం జారీ చేసిండు. మరి మన పొంగులేటి సార్ ఏం చేసిండు అని అంటే పక్క రాష్ట్రంలోకి వెళ్ళి ఇవాళ బస్సులు తెప్పించేటటువంటి కార్యక్రమం చేసిండ్రు. అక్కడ కూడా చెక్ పోస్టులు పెట్టేసేసి అక్కడ అక్కడ మాట్లాడినటువంటి ప్రైవేట్ వాహనాలను కూడా ఇవాళ ఆపుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఈ సభ ఖచ్చితంగా కేసీఆర్కి నిద్ర పట్టడం లేదు. ఇది కథ. అమ్మా తల్లి ఏ ఊర్రా? అశ్వారావుపేటండి. అశ్వారావుపేట. ఇప్పుడు బిడ్డ కేసీ రావయ్య గంపంత కన్ను పెట్టుకొని పొంగులేటి జూపల్లి ఇప్పుడు ఈ ఖమ్మ విలేకర్ల సభ చేస్తుండని ఇట్లా గుడ్లాపై చేసి చూస్తుండు. వాంబోహో నీ దండం పెడితే ఎక్కడి కర్మరా ఈ కర్మ ఏదో అయితట్టే ఉందా అన్న ఇప్పుడు ఆ పిల్లగాడు అన్నట్టు. మరి ఇప్పుడు అడుగడుగునే అడ్డంకునే ఎదురవుతున్నాయి, బండ్లు సీజ్ చేస్తున్నారు, జనాలు వస్తందుకు రాకుండా పోకుండా చేస్తున్నారు అనేది ఇప్పుడు వాళ్ళు చెప్పుకొస్తున్నారు. మరి ఇంతకు మరి ఈ సభ మరి పొదువుకంగా మరి ఈ సభ ముంగడికి సాగేనా? అసలు ఏమవుతుంది? ఏంది ఏమి నువ్వేం చెప్తావు ఈ ముచ్చట మీద? మనం అభిమానాన్ని ఆపలేం. ఫస్ట్ మనం అభిమానం అనేది కొనేది కాదు, అనే అభిమానం అనేది మనం మనకెవరు ఇచ్చేది కాదు. అభిమానం అనేది మన గుండెల్లో నుంచి వచ్చేది. దానికి ఇట్లాంటి మన కేసీఆర్ గారు లాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా మన కాంగ్రెస్ పార్టీ అభిమానాన్ని ఎవరు ఆపలేరు. కాబట్టి నేను ఈరోజు మాట్లాడుతున్నాను. నేను అశ్వారావుపేట మండలి మహిళా మండలి కాంగ్రెస్ అధ్యక్షురాలు శిరీష అని మాట్లాడుతున్నా. ఇప్పుడు మేము వచ్చేటప్పుడు కూడా మా కార్లు కూడా ఆపాలని చాలామంది ప్రయత్నించారు. కానీ ఇట్లాంటిది జరుగుతుందని మేము ఎర్లీ మార్నింగ్ 5కే బయలుదేరాం. మేము వచ్చాక కూడా ఇప్పుడు మా ఇంటి దగ్గర కూడా పోలీసు వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు. మా ఊరికి 2 డీసీఎం వ్యాన్లు కూడా ఆపి వాళ్ళని ఇబ్బంది పెట్టడం జరిగింది. వాళ్ళు మళ్ళీ అక్కడ డీసీఎం వ్యాన్లు ఆపేసి వాళ్ళు బైక్ మీద వస్తున్నారు. ఇట్లాంటి పరిస్థితి కేసీఆర్ గారు తీసుకురావడం చాలా బాధాకరమైన విషయం. అయితే ఇప్పుడు ఆ బిడ్డ చెప్పిన ముచ్చట పడి చూస్తే ప్రేమ అభిమానం అనేది పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చేది కాదు, అది గుండె పొరలకెళ్ళి పుట్టుకొచ్చేది. ఎవరు ఎన్ని తీర్ల కథల పడ్డా, ఎన్ని అడ్డంకులు పెట్టినా కానీ మా కాంగ్రెస్ అభిమానులు, కార్యకర్తలు భూమి గుచ్చుకోలేదు కానీ ఖమ్మంలో అడుగు పెడతారని చెప్పుకొస్తుంది బిడ్డ. అది కథ. మరి పెద్ద మనిషిది ఏ ఊరు? ఏ ఊరు పిల్లగా? లోకేష్ యాదవ్, ఉస్మాన్ యూనివర్సిటీ స్టూడెంట్ చేసి రాష్ట్ర అధ్యక్షుడిని, పిసిసి అధికార ప్రజలను. ఏంది మరి కథ ఇప్పుడు ఈ సభ గురించి నువ్వు ఏం చెప్తావు? మల్లుబాటి విక్రమార్క గారి పాదయాత్ర ద్వారా సుదీర్ఘంగా 109 రోజులుగా 1360 కిలోమీటర్లు నడిచి తెలంగాణ ప్రాంతంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఆదివాసీ దళిత గిరిజన వర్గాల యొక్క అభివృద్ధి కోసం వారు చేసినటువంటి కృషి ఫలించింది, చైతన్యవంతమైనది. ప్రజల మొత్తం కూడా ఈ గ్లోబలైజేషన్లో విద్యార్థులు, యువకులు, బీసీ ముఖ్యంగా బీసీలు మొత్తం కూడా సబ్బండ వర్గాలు తెలంగాణ కోసం పోరాని క్రమంలో ఎక్కడ కూడా మా యొక్క ఉద్యమకారుల యొక్క ఆకాంక్ష ఏమీ నెరవేరలేదు. నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం కోసం ఏదైతే పోరాటం చేసినో దీంట్లో ఏది నెరవేరలేదు. నీళ్లు మొత్తం ఆంధ్రాలో దోసుకుపోయే పరిస్థితి ఏర్పడింది ఏది కేసీఆర్ కాంట్రాక్ట్ కన్సనంలో.
నిధులు మొత్తం కేసీఆర్ ఇంట్లోకి మొత్తం స్విస్ బ్యాంకులో పోయింది. నియామకాల పేరుతో గ్రూప్ టూ గ్రూప్ వన్ ఎగ్జామ్ లాంటి చివరి పేపర్లు అమ్ముకునే పరిస్థితి ఏర్పడింది తెలంగాణ రాష్ట్రంలో. దాదాపుగా వన్ డే పాస్వర్డ్ కింద 25 లక్షల మంది విద్యార్థులు టీఎస్పీఎస్ ద్వారా ఎగ్జామ్ రాస్తే అప్లై చేసుకుంటే మన ఆన్లైన్ చేసుకుంటే దాదాపు ఈ రాష్ట్రంలో 50 లక్షల మంది నిరుద్యోగుల యొక్క